తెలుగు వారికి కొత్త ఏడాది వసంత ఋతువు చైత్ర మాసంలోని పాడ్యమి రోజున ప్రారంభమవుతుంది. ఈ రోజునే ఉగాదిగా హిందువులు జరుపుకుంటారు. కడప నగరంలో గడ్డి బజార్లోని శ్రీ సత్యనారాయణ స్వామి ఆలయంలో ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ ఏడాది అందరికీ సకల శుభాలకు జరుగుతాయంటున్నారు ఆలయ అర్చకులు విజయ్ భట్టర్ స్వామి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా కడప ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. పర్వదినాన్ని పురస్కరించుకొని కడప నగరంలోని సత్యనారాయణ స్వామి ఆలయంలో కూడా పొద్దున్న నుంచి కూడా తెల్లవారుజాము నుంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇప్పుడు ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి విజయ్ భట్టర్ స్వామి ఉన్నారు. స్వామి చెప్పండి, మొత్తాన్ని చూసుకుంటే ఉగాది విశేషం ఏంటి? మన అన్ని పండుగల కన్నా సంవత్సర ప్రారంభం ఉగాది. చాలామంది జనవరి 1వ తారీఖు నూతన సంవత్సరం అని వారు చాలామంది ప్రాచ్యేసేటువంటి సంప్రదాయాలు ఆచరిస్తూ ఉన్నారు. కానీ ఉగాది వలన ఉగాది ఆచరించడం మన తెలుగు సంవత్సరానికి ఉగాది చాలా విశిష్టమైంది. ఉగాదికి తగినటువంటి ప్రాధాన్యత ఉన్నది. అంత విశేషమైనటువంటి ఈ ఉగాది నుంచే మనం కూడా మన యొక్క కార్యక్రమాలన్నీ కూడా ప్రారంభించడం జరుగుతుంది. ఉగాది రోజే అందరూ కూడా వారి యొక్క వ్యాపారాలు కానివ్వండి, వారికి సంబంధించినటువంటి రైతులు వేసుకునేటువంటి యొక్క పంట భూములు కానివ్వండి, ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరూ ఆయా రంగాలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా ఈ ఉగాది నుంచి ప్రారంభించడం వలన ఈ ఉగాది వలన సమస్త శుభఫలాలు కలుగుతాయి. సంవత్సరం అంతా ఒక నమ్మకం విశేషిత శాస్త్రం చెప్పబడింది. ముఖ్యంగా ఈ ఉగాది రోజు సమస్త గ్రహరాశులన్నీ కూడా ఉండడం వలన ఈ యొక్క ఏ నక్షత్రం అయితే ఈ ఉగాది రోజు ప్రారంభమవుతుందో ఆ నక్షత్రం అంతా సంవత్సరంతో కూడా మిగతా గ్రహస్థితులను కూడా అది పరిగణలో తీసుకొని గ్రహచారీత్య కూడా సమస్తమైనటువంటి రాశులు గ్రహరీత్యా జరిగేటువంటి కార్యక్రమాలను కూడా తెలుసుకోవడానికి ఈ ఉగాది చాలా విశేషంగా చెప్పబడింది. అందుకే ఈ ఉగాది రోజు పంచాంగ శ్రవణం చేయడం జరుగుతుంది. ఈ పంచాంగ శ్రవణంలో తిది వార నక్షత్రాన్ని కూడా చెప్పుకొని మనం ఈ సంవత్సరం అంతా ప్రజలు జరిగేటువంటి శుభఫలాలను కూడా మనం వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. అలాగే ప్రకృతి వైపరీత్యమైనటువంటి ఏదైనా ఉన్నా కూడా ఈ పంచాంగం ద్వారా తెలుసుకొని కేంద్ర ప్రభుత్వాలు కానీ రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమవుతూ ప్రజలను సురక్షితంగా వాళ్ళని ఉంచడానికి కాపాడడానికి ఈ యొక్క పంచాంగ శ్రవణం ఉపయోగపడుతుంది చెప్పబడింది. మొత్తాన్ని చూసుకుంటే సత్యనారాయణ స్వామి ఆలయంలో కూడా ఎలాంటి పూజలు నిర్వహించారు ఈరోజు? శ్రీ లక్ష్మీ సత్యనారాయణ స్వామి కడప జిల్లాలో అతి పురాతనమైన దేవాలయం అండి. దాదాపు 1965లో ఈ యొక్క దేవాలయాన్ని గంగాధర సుబ్బరాయుడు గారు నిర్మించి తదనంతరం వారి యొక్క కుటుంబ సభ్యులు ఈ కైంకర్యాలను కూడా చేస్తూ భక్తులందరి యొక్క సేవా సహకారంతో ఈ కార్యక్రమాన్ని కూడా చేస్తూ ఉన్నారు. ఇక్కడ సత్యనారాయణ స్వామి వారి విశేషంగా పాంచరాత్ర ఆగమరీత్యా స్వామివారి కైంకర్యాలను కూడా జరుగుతున్నాయి. ముఖ్యంగా ఉగాది ఆస్థానం ఈరోజు స్వామివారికి తెల్లవారుజామున స్వామివారికి విజ్ఞాపనం చేసుకొని స్వామివారి తిరుమంజనం తదనంతరం స్వామివారి విశేషమైనటువంటి ముత్తంగి కవచం అంటే ముత్యాలతో కూడుకుంటే కవచాన్ని స్వామివారికి ఈ ఉగాది రోజు సమర్పించడం చాలా విశేషం. ఆ స్వామివారి ముత్తంగి కవచం విశేషమైన తోమాల సేవ, స్వామివారికి సహస్రనామార్చన, నక్షత్ర కుంభారతి ఇలాగ స్వామివారి కార్యక్రమం చేస్తూ మన హిందూ ధర్మానికి ముఖ్యంగా మన హిందూ ధర్మంలో చాలామంది ఇతర మతాలు వెళుతున్నారు. అటువంటి వాళ్ళందరినీ కూడా ఈ యొక్క మన మతంలో వాళ్లకు తగినటువంటి ధర్మాన్ని తెలియపరుస్తూ వాళ్ళకు ముందు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉండటం వలన ఈ యొక్క సత్యనారాయణ స్వామి సన్నిధానంలో ప్రతి శనివారం కానివ్వండి, అలాగే ఈ ఉగాది రోజు విశేషమైన దినాల్లో సామూహికంగా విశ్వాస పారాయణ భక్తులందరితో చేయించి ఈ యొక్క ధర్మానికి మూలమైనటువంటి భగవంతుడు సనాతన భారతీయ సంస్కృతి ధర్మం మూలం ఈ యొక్క ధర్మాన్ని ఎవరైతే కాపాడుతారో వారికి సమస్త శుభఫలాలు కలుగుతాయని ఈ యొక్క దేవాలయం ద్వారా మేము భక్తులందరికీ కూడా అర్థమయ్యే విధంగా జరుపుతూ ఈ మతమైనటువంటి యొక్క ప్రచారాలను కూడా ఆపుతూ హిందూ మతాన్ని కాపాడుతూ మేము ముందుకు వెళ్తున్నాం. ముఖ్యంగా చూసుకుంటే దేవుని కడపలో కూడా ముస్లిమ్స్ పెద్ద ఎత్తున కూడా వెంకటేశ్వర స్వామి దర్శించుకుంటారు, దాని ఎందుకు ఈ ఆచారం ఎలా వచ్చింది? అనాదిక ఏ రాష్ట్రంలో ఏ భారతదేశంలో చూసుకుంటే మన కడప జిల్లా ప్రత్యేకంగా ఉంది. ఈ కడప జిల్లాలో కుల మతాలు అతీతంగా అందరూ కూడా హిందువులు కానీ ముస్లింలు కానీ క్రైస్తవులు అన్నీ కూడా అందరూ కూడా ఒక మిత్రులుగా ఒక కుటుంబ సభ్యులుగా మెలుగుతున్నారు. అనాదిగా ఇక్కడ ఉండేటువంటి విశేషం ఇక్కడ ముఖ్యంగా ఇక్కడ చూసుకుంటే మన యొక్క ఒంటిమీట క్షేత్రం కానివ్వండి, అలాగే దేవుని కడప కానివ్వండి, పులివెందలు వేసిన గండి వీరాంజనేయ స్వామి కానివ్వండి, అలాగే పెద్దదుర్గా కానీ చర్చికి సంబంధించినటువంటి చర్చిలు ఇటువంటి అన్నీ ప్రముఖంగా ఉన్నాయి. కానీ ఇక్కడ అన్ని యొక్క మతాలు దేవుని కడప వెళ్ళి ఆ ఉగాది రోజు ఆ ఉగాది పచ్చడిని అక్కడ తీసుకు స్వామి దర్శనం వెంకటేశ్వర స్వామిని దర్శించడం వలన ఆ యొక్క ముస్లింలందరికీ కూడా మంచి జరుగుతుంది, వాళ్ళకు ముందు నుంచే నమ్మకం. ముఖ్యంగా బీబీ నాంచారి మేల్కోటలో శ్రీరంగనాథ స్వామి యొక్క దేవాలయంలో బీబీ నాంచారి అనేటువంటి ఒక ముస్లిం మహిళ అక్కడ స్వామివారి కైంకర్యం చేసుకుంటే ఉండేది. ఒకరోజు కలలో కడపడి ఆ బీబీ నాంచారికి ఆ శ్రీ మేల్కోట రంగనాథ స్వామి నాలో ఐక్యం గమని ఆ బీబీ నాంచారిని ఆయన తీసుకోవడం వలన ఆ రోజు ఈ యొక్క ముస్లింలందరూ కూడా తమ యొక్క కుటుంబ సభ్యుడిగా వెంకటేశ్వర స్వామిని భావిస్తూ మహావిష్ణుని భావిస్తూ ప్రతి సంవత్సరం ఉగాది రోజు ఆమెకు సారలు సమర్పించడం కానీ వడి బియ్యం సమర్పించడం అక్కడ ముక్కులు తీసుకోవడం జరుగుతుంది. దానివలన ఆ యొక్క ముస్లింలందరూ కూడా మంచి జరుగుతుందని వాళ్ళ యొక్క విశ్వాసం.